చంద్రావళి మన రాజేశ్వరి ఏకాంతంగా ఈ రాత్రి సమయంలో చంద్రుణ్ణి వర్ణిస్తూ పాడటానికి కారణం ఏమై ఉంటుందో? వయసుచ్చిన కన్నే పలపించే చంద్రతపానికి తాళలేక పాడుతోంది. పున్నమి నాటి సముద్రం యవ్వనంలోని పడుచు ఉద్రేకంతో ఉప్పొంగడం సహజమేగా. అవును, ప్రకృతి సహజమైన ఈ పరిణామం ఎవ్వరికీ తప్పదు. త్వరలోనే అమ్మాయికి పెళ్లి చేయాలి. నిండు జాబిల్లి కిరణాలు, వికసించిన పూల పరిమళాలు, నా నిండు యవ్వనం మీకు ఆవేశం కలిగించడం లేదా? చంద్రావళి, వయస్సు మీరిన నాకు ఈ వెన్నెల వెలవెలా పూతూ ఉంటుంది. వికసించిన పూలు ప్రొద్దున్నే వాడిపోతాయి కదానని నాకు ఎంతో విచారంగా ఉంటుంది. నువ్వు యవ్వనంలో ఉన్న దానివి, నేను 60వ పడిలో పడిన వాడిని. ఈ వివేకం నన్ను వివాహమాడకపోరు ఎక్కడికి పోయిందో? ఇప్పుడు నా జీవితం ఏం కావాలి? చంద్ర, నీ జీవిత సుఖం కోరేగా నన్ను పెళ్ళాడావు. ఆడంబరంగా జీవించాలని, అధికారం చెలాయించాలని, సింహాసనం అధిష్ఠించాలని, ప్రజల జోహారులు అందుకుందామని ఇంకా ఏవో ఏవో కోరికలు నీకు మత్తెక్కించినాయి. దానికి నీ యవ్వనం దోహదం చేసింది. దాంట్లో నా వయస్సునే మర్చిపోయావు. ఇప్పుడు నా మీద నింద వేసి ఏం ప్రయోజనం? గతించిన దాన్ని గురించి విచారించే లాభం లేదు. రాజేశ్వరి వివాహం విషయం ఆలోచిద్దాం. పట్టు సవతి కూతురైన రాజేశ్వరి వివాహాన్ని గురించి మాట్లాడడానికి ఇదా సమయం? అయినా నా సోదరుడు శకారుడుండగా ఆ విషయంలో ఆలోచన దేనికి ప్రభు? శకారుడా, ఆ మంచి సంబంధమే కుదిరించావు. నా బంగారు తల్లిని అతడికిచ్చా వివాహం చేయమంటావు? అయితే శకారుని విడిచి ఇంకెవరికి ఇవ్వాలని మీ ఉద్దేశం? మిమ్మల్ని పెళ్ళాడిన ఫలితం ఇదేనా? సింహాసన అధిష్ఠించడానికి ఆశించానన్నారే, ఇదేనా మీ న్యాయం? రాజేశ్వరిని శకారుడికిచ్చి పెళ్లి చేద్దాం. నాకు కొంచెమైనా మనశ్శాంతి కలుగుతుంది. చంద్ర, దానికి నేనేం చేయగలను? రాజేశ్వరి తన ఇష్టం వచ్చిన వరుణ్ణి వివాహం ఆడవలసిందే, కానీ శకారుణ్ణి పెళ్లి చేసుకోమని నేను బలవంతం చేయలేను. అవును, ఇన్నాళ్ళు నేనంటే నిరాకరణ చూపారు, ఇప్పుడు శకారుణ్ణే నిరాకరిస్తున్నారు. సరే, కానివ్వండి,
సక్కని మీ వంటి పర్సువాడికి మీ అమ్మాయిని ఇవ్వండి అది కూడా నేను చూస్తాను ఇప్పుడు నా జీవితమే అడవి కాచిన విందలైంది సాల పొద్దుపోయింది చల్లని రాత్రి వెళ్ళి పడుకో నాకు నిద్ర వస్తుంది ఇంత చక్కని సమయం పాడు చేసి హాయిగా పడుకోండి విజయ విజయ ఎందుకు నాయన ఈ పొట్టుదల భోజనం కూడా చేయలేదే ఎందుకు ఇంత కోపం విజయ మీ అమ్మ మాటలు వినిపించడల్లా అసలు నీ బాధ ఏంటో తెలిస్తేగా అదేం కాదు నాన్న ఎంతో గారాబంగా పెరుగుతున్నాను నాకు ఆకలిగా లేదు అంతేకాని నాకేం బాధమ్మా చూడు నీ ముఖం ఎంత వాడిపోయిందో ఎందుకు ఉపవాసాలు నీవు భోంచేయకపోతే మేము భోంచేయం రా విజయ ఆకలి లేనప్పుడు ఎలా తినేదమ్మా అవును మరి యవ్వనా వయసులో ఉన్నవాడికి అన్నం ఎలా సహిస్తుంది నీలో మార్పు కారణం నాకు తెలుసులే నా కోరిక నీకు తెలియందే నేనేం పసివాణ్నే పని పాట లేకుండా ఎన్నాళ్ళ నింటి దగ్గర ఉండేది కోసల రాజ్యానికి వెళ్ళాలనుంది నాన్న అవును నాకు ఆ సంగతి తెలుసు కానీ ఈ మధ్య నీలో వచ్చిన మార్పు నన్ను కలత పెడుతోంది అదేమిటి నాన్న నీ మనసు కష్టపెట్టేలాగా ప్రవర్తిస్తానా ఈ లోకం తీరు నీకింకా తెలియదు విజయ కోసల్లో నువ్వెవరినిరుగుదు నువ్వక్కడికి ఒంటరిగా ఎలా వెళ్ళగలవు ఆ రాజకుమార్తె తెలుసుగా నాన్న ఆమె తప్పకుండా సహాయం చేస్తుంది నిజమే అయితే ఇంకేం కావాలి విజయ నీ ఆశీర్వచనమేనమ్మా విజయ నీ విజయమే మాకు ఆనందం త్వరలోనే కోసలు కలుదువు గాని పద భోజనానికి ఇప్పుడైనా ఆకలిస్తుందే అవునన్న బాగా ఆకలిస్తుంది నీకు ఆకలిస్తే నాకు మాత్రం ఆకలియ్యద్దు సోదరులారా నా కోసల ప్రయాణ సందర్భంలో నా మనసుని ఆనందపరచడానికి మీరు ఏర్పాటు చేసిన నృత్యం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది మానవుడు తాను నివసించే ప్రదేశమే ప్రపంచం అనుకోవడం చాలా పొరపాటు ఎన్నో దేశాలు ఉన్నాయి ఎందరో రీతులైన ప్రజలు ఉన్నారు కూపస్థ మండుకంలాగా ఇక్కడే ఉండిపోకుండా ఉండాలని నా ఉద్దేశం నేను ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నా మనసు ఇక్కడే ఉంటుంది వెళ్ళి వస్తాను Thank you.
చంద్రావళి ఇతడే విజయుడు మన నూతన అంగరక్షకుడు రాజేశ్వరిని ఆపద నుంచి కాపాడినవాడు కత్తి యుద్ధంలో గుర్రపు స్వారిలో మహా ఆరి తీరినవాడు ఆనాడు నేను చేసింది చాలా కొద్ది సహాయం అయినా ఈనాడు తమరు నా ఎందు చాలా ఔదార్యం చూపించారు ఇది నా జన్మలో మర్చిపోలేను ఇంత చక్కని మానికి తగిన ఉద్యోగం రాజభవనంలో దొరకడం చాలా సంతోషం రాజేశ్వరి ఏమిటా చూడటం దారి కట్టంగానొచ్చున్నారే వికారా మన వివరం చెప్పు వీరు సకార మహారాజులం గారు వీడు వీరు మన మహామంత్రి గారు అవును మహారాజు గారా అవును ఈ దేశానికండి ఈ దేశానికే ఈ రాజభవనానికే నువ్వు నుంచిన స్థలానికే ఆట మాట్లాడితే ఈ రాజ్యం అంతా మందే అవును మీరు సకారుడు అవును మీరు వికారుడు అవును భలే పేర్లే మహారాజుకి తగ్గ మహామంత్రి నువ్వు రాజకుమారిని చూడడం చూడడం కాకుండా ఆమె కేసు చూసి నవ్వటం ఆమె మళ్ళీ నీ కేసు చూసి నవ్వటం ఇదంతా ఏమాత్రం మాకు సమ్మతం లేదు మాకు సమ్మతం లేదు మా మహారాజా గారు యువరాణిని ఎప్పుడో ఎన్నడో ప్రేమించేశారు ఇక పెళ్లి చేసి చూడని సిద్ధంగా ఉన్నారు ఓ అలాగా వీరు సిద్ధంగా ఉండడం రాజకుమారి అదృష్టమే అనాలి పెద్ద పెద్ద విషయాలు మాట్లాడితే ఏం జరుగుతుందో తెలుసా తెలియపోతే నన్ను అడుగు ఆ సంగతి నేను చెప్తాను అది ఇంకా ఇలాగే మాట్లాడితే ఏం జరుగుతుందో తెలుసా వికారా నోట్లో మాట నోట్లో ఉండగానే కత్తి తీస్తాడేనా అది పెద్ద మనిషి సరహా కదయ్యా నాకు నచ్చలేదు సంగతి మొగోడు చేసిన పని అంటే అది గాడిదే అసలు గాడిదే నేనేదో మహా పెద్ద ఇది అనుకుంటున్నాడు కామోసు ఆహా మహా అనుకోగానే సరే
డొక్క బద్దలు చేస్తానన్న సంగతి తెలియదు వాడికి చూస్తూ ఉండగా డొక్క ఎగిరిపోతుందన్న సంగతి ఎరగడం వీడి తెగులు కుదర్చాలి కుదిర్చి తీరాలి ఆ ఆ ఎలాగాని ఎలాగానే నేను ఆలోచిస్తున్నా నీ బ్రతుకు ఆలోచనట వట్టి తానతందాని గాడివి చిత్తం నాకు ఆలోచన ఏమిటిండి ఆలోచిస్తే మనమే ఏదో ఆలోచించాలి చిత్తం మనమే తమరే ఏదో ఆలోచించాలి సరే కానీ ఆ పశువు మాట్లాడితే కత్తి దూస్తాడేమిట్రా అదే నుండి వచ్చిన చిక్కు వికారా మనం ఉండగా వాడు రాజకుమారికి అలా చూడడమే గుండా చెరువ వికారా అమ్మాయి గారు ఉన్నారే ఏది మన చిన్నమ్మాయి గారు ఆవిడ మనసు మన వైపుకి ఎలా లాగడమా అని అది ఒక్కటే సందేహం ఓ సింతే కదా దీనిలో బోలుడంత అనుకున్నవాణ్ణి ఆర్ని ఆ నీ మనవ చేస్తాగా ఎప్పుడు చెప్పావు కదే ఎలాగా చిత్తం కామకళ రహస్యాలు రహస్యంగా ఉపదేశించాలి రండి రాజేశ్వరి ఎవరు ఓహో మామగారా చాలా దూరం నుంచి వస్తున్నట్టున్నారే అవును నేనే నీతోటి మాట్లాడాలి మామగారిలో మార్పే లేదు నాతోటి మాట్లాడాలా అవును నీతోటే మాట్లాడాలి చాలా ముఖ్యమైన విషయం ఆ అటో ఇటో ఇటో అటో తేలిపోవాలి నువ్వు సరేను ఇక చూడు మామగారి సంగతి అదేమిటో ముందు తెలిస్తే కదా సరే అంటానికి అంత ముఖ్య విషయం ఏంటో చెప్పండి అంటేనే కొంచెం సిగ్గుగా ఉంది చెప్పేసేయమంటావా నువ్వు చెప్పమంటేనే నేను చెప్తాను బాగుంది మీకు ఊపుసుకోవడానికి నేనే దొరికేనా వికారుడు లేడు అతని దగ్గరికే పోండి తెలుసు రమ్మంటేనే వచ్చాను నీతో చెప్పకుండా ఎలా వెళ్ళిపోతా అనుకున్నా వచ్చినప్పటి నుంచి మంచి మర్యాద లేకుండా పోపా అంటావే రాజేశ్వరి నువ్వు ఇంకోసారి పొమ్మన ఉండి నేను నిజంగా వెళ్ళిపోతా అబ్బబ్బబ్బో మామగారికి ఎంత పెద్ద కోపం వచ్చింది ఆ వికారుడు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పంపించాడు అనుండి ఒక చిన్న సంగతి దానికి నువ్వు అంటే చాలు దాని తర్వాత నీతో నాకు అవసరమే లేదు సంగతి చిన్నదో పెద్దదో చెప్తేగా తెలిసేది చెప్పండి భయపడకండి నాకు భయమేటి భయం సరే గాని నేనే నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది నువ్వు సరే నన్ను అదే ఆ సంగతి ఇంత స్వల్ప విషయానికి ఇంత దూరం రావాలా మామగారి మధుర వాక్కులు వినకలిగాను కదా అని ఎంతో సంతోషంగా ఉంది సంతోషంగా ఉందా నిజంగా సంతోషంగా ఉందా అబ్బా ఎంత భయపడిపోయాను అనుకున్నా ఈ మాట చెప్పడానికి రాజశ్రీ నా మాటలకే నువ్వు ఇంత సంతోషపడతావు నాకు తెలియదు మీకు ఈ సంగతి తెలుసునని నేను అనుకోలేదు తెలిస్తే ఇక్కడికి రాను రారు ఆ సంగతి చెప్పను చెప్పరు మీ వంటి బుద్ధిమంతుల్ని ఏ బుద్ధి గల ఆడది పెళ్ళాడదు బుద్ధి లేని ఆడాళ్ళ గొడవ మనకెందుకు రాజేశ్వరి నీ విషయం ఏమిటో చెప్పు చెప్పనా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి నిన్ను పెళ్లి చేసుకునే కంటే ముక్కు మూసుకొని మఠంలో కూర్చోవడం మంచిది అయ్యో రాజేశ్వరి ఎంత మాట ఎంత మాట నీలాగే ప్రతి ఆడది అంటే ఇక ప్రపంచం ఎలా నడుస్తుంది అంట ఆడదానికి తోడు మగాడొక్కడుండాలి ఆడదానికి తోడు మగాడొక్కడుండాలి మగవానికి నీడ ఒక్క ఆడదుండాలి మగవానికి నీడ ఒక్క ఆడదుండాలి ఆలు మొగలు ఒకరికొకరు తోడు నీడ కావాలి ఆలు మొగలు ఒకరికొకరు తోడు నీడ కావాలి ఆడమగ లేకపోతే అసలు జగమే ఖాళీ ఆడదానికి తోడు మగాడొక్కడుండాలి.
మహారాజుకైనా దిత్తాల మారికైనా ఆ మహారాజుకైనా దిత్తాల మారికైనా గంపకు తగు బొంత ఒక సొంత కాంత ఉండాలి తరట 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 టట 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 ఉన్న వాళ్ళ నల్ల ఎవడు చుకుపోతాడు ఉన్న వాళ్ళ నల్ల ఎవడు చుకుపోతాడు గిట్టించే పని వాడిది పుట్టించే పని మనది అడదానికి తోడు మగాడొక్కడుండాలి ఓవన్నెల చిన్నెల దానా నేయుడు దొడుగాన ఓవన్నెల చిన్నెల దానా నేయుడు దొడుగాన నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు నీకై నన్ను నాకై నిన్ను బ్రహ్మే సృష్టించాడు ఆ నీకై నన్ను నాకై నిన్ను బ్రహ్మే సృష్టించాడు నువ్వు ఇష్టపడితే నీకు పెళ్లి చేసుకుంటాను కాబట్టి అడదానికి తోడు మగాడొక్కడుండాలి అడదానికి తోడు మగాడొక్కడుండాలి ఏయ్ కలిపేస్తా ఎందుకు ఎందుకా చెప్తాగా చెప్తా కలిపెందుకేసా ఎందుకా మన మాటలు గోడలు దాటకూడదు గనక ఏమిటంత పెద్ద రహస్యం చెప్తాగా చెప్తా అవును మా అమ్మగారి గదిలో సెకారుడికి ఏం పని ఏం పనా వారు వారు వారికి కాబోయే భార్యను చూడబోయారు ఆ అవును గాని ఇక్కడ నీతో ఉంటే నాకెంత హాయిగా ఉందనుకున్నావు అవును మరే ఇంతకాలం నుంచి నీ మీదే నాకు ఎంతదో తెలుసుకోలేకపోయానన్నమాట తెలుసుకున్నా తెలుసుకున్నా అందుకనే వారు కుమారి మెళ్ళో ముడి వేయడం వీరు నీ మెళ్ళో దండ వేయడం రెండు ఒక్క ముహూర్తానికి జరగాలి అలాగే పాపం నేను ఒక స్తంభాన్ని నీ ఇష్టం వచ్చినప్పుడు మార వేయడానికి పాపం రా వెయ్యు చేసుకో రాజకుమార్ వ్యవహారం ఏమీ బాగులేదు చిత్తం ఏమీ బాగుండలేదు ఇప్పుడు మనం ఏం చెయ్యాలో తోచటం లేదు మనకి అంతకంటే తోచటం లేదు వికారా చిత్తం మనకు అసలు బుర్ర ఏం పనిచేయటం లేదురా మనకు అసలు బుర్రే లేనట్లుంది ఇంత ఇలా అవుతుందని నేనెన్నడూ అనుకోలేదు ఇలా అవుతుందని నే కల్లో కూడా అనుకోలేదు అసలు ఈ కొత్తగా వచ్చిన చచ్చినాడు వల్ల నాకు మతే పోతుందిరా అవునవును మగువుల మీద మక్కు ఎక్కువైతే మతిపోతుంది కానీ కానీ పైని భగవంతుడున్నాడు మనకి అనగా తమకి సాయం చేయని దేవుడు ఏం దేవుడు బాబయ్య ఆయన నమ్మకం ఆయన నమ్మకడే రాజకుమారి ఆడవాళ్ళు లోపలి రావచ్చా అంత మాట రాజకుమార్తె కూడా అనుమతి కావాలా ఇది మీ రాజభవనం నేను మీ సేవకుణ్ణి మీరు సేవకులా అంత మాట అనకండి ఆపద నుంచి రక్షించారు నేనే మీ సేవకురాలి హాయిగా అడవుల్లో స్వేచ్ఛగా నివసించేవారు పాపం ఇప్పుడు
పంజరం లాంటి రాజా ప్రాసాదంలో చిక్కుకున్నారు. సుఖం ఎలా ఉంటుంది? నిజమే, ఒంటరిగా ఉన్నవాణ్ణి ఉండనీక ఎవరో రాకుమార్తె అందమైన కళ్ళు అయస్కాంతంలాగా ఆకర్షించి ఆనందం కోసమే ఇక్కడికి లాక్కొచ్చాయి. అలాగా ఆ అయస్కాంతనైనాల కోసమే వచ్చారా? అయితే రాజస్థానంలో ఉద్యోగం కోసం కాదన్నమాట. అనేక కారణాల చేత ఈ ఉద్యోగం కోసం ప్రయత్నించాం, అది ఫలించింది. ఓహో, కానీ ఏం ప్రయోజనం? ఆనందించే సమయం ఇంకా రాందే. ఆ సమయం కోసమే కాబోలు. ఎవరో ఒక అందమైన అమ్మాయిని చిత్రిస్తున్నారు. ఆమె కళ్ళు మిమ్మల్ని ఆకర్షించి ఆమె వైపుకి లాక్కొచ్చాయి. అయితే ఉసుపోక గీసిన ఈ చిత్రం మిమ్మల్ని కూడా ఆకర్షించిందే? నా మనసులో రూపొందిన ఓ సుందరవదనాన్నే చిత్రిస్తున్నా, ఇంకా పూర్తి కాలే. ఓహో, అలాగే ఎవరో అదృష్టవంతురాలు. ఏది, నన్ను చూడండి. ఓహో, ఈమె అయితే నేనెందుకు ఇక్కడ? అంత తొందరగానా? మీ మనసు ఏమైనా కష్టపెట్టానా? ఇంతకంటే ఏం చేయాలి? మీ ప్రియురాలు ఆ చిత్రంలో ఉండనే ఉందిగా. రాజేశ్వరి, సాహసించి నా హృదయంలో రహస్యం చెబుతున్నందుకు మన్నించాలి. మీరే నా ఆరాధ్య దేవత. ప్రథమ దర్శనంలోనే మిమ్మల్ని నేను ప్రేమించాను. ఆ క్షణం నుంచి మీరే నా సర్వస్వం. ఎలాగైనా మీ మూర్తిని చిత్రించి దానిని ధ్యానిస్తూ మీ పవిత్ర నామాక్షములు జపిస్తూ ఉండాలని నా సంకల్పం. ఏమిటి, నిజంగా? అయితే ఆ చిత్రం నాదేనన్నమాట. సరే, ఇంకే నా ప్రతిమూర్తి మీ దగ్గర ఉండగా ఇక నేనెందుకు? దాంతోనే ఆనందించండి. ఈ కళ్ళు ఉండడం కష్టమే. చూస్తూ చూస్తూ ఎలా ఊరుకోవడం, ఎలా సహించడం. అవును, చాలా ఘోరంగా ఉంది. మహారాజు కుమార్తె ఏమిటి, మన దగ్గర పనిచేసే అడవి వెధవ దగ్గరికి వెళ్ళటం ఏమిటంటే వెధవ వెధవ అన్నారా? వెధవ అడవి వెధవ వెధవ వెధవ. ఏం జరిగింది, విపులంగా చెప్పండి. ఇంకా ఏం చెప్పను, రాకుమార్తె విజయుడి గదిలోకి వెళ్ళింది. వ్యవహారం అంతవరకు వచ్చింది, ఇక నేను ఊరుకుంటే శృతి మించి రాగా అనబడుతుంది. అమ్మాయి గారి ప్రవర్తన రాజుగారికి తెలియచేస్తా. ప్రేమించి పెళ్లి చేసుకోవటమే ఉత్తమమైన విధానం. విజయుడు రాజేశ్వరిని ప్రేమించాడు. రాజేశ్వరి కూడా విజయుడంటే ఎంతో ప్రేమగా ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరికీ వివాహం చేసి సంకల్పించాలి. ఏమంటారు? ఏమడానికి ఏముంది, పిల్లకు పిల్లవానికి మనస్సులు కలిశాయన్న వాటి. ఇకనే ఇక పెళ్ళే మిగిలింది, బాగానే ఉంది. కానీ మహారాణి అంగీకారము? మహారాణిని అడిగితే శకారుడే తగిన వరుడని వాదించి పట్టుపడుతుంది. ఆమెకని నా ముద్దు కుమార్తె గొంతు కోయమంటారా? అవును ప్రభు, శకారుడు రాకుమారికి రాణించడు. విజయుడే సరి అయిన ఈడు జోడు. ఇక ఆలోచన ఎందుకు, రాకుమారుని విజయునికిచ్చి వివాహం చేయడమే మంచిది. ఆహా, మంచి యోచన. రాజకుమారికి తగిన వాడు శకారుడొక్కడే. మేనమామను విడిచి మరొకరిని రాజేశ్వరి పెళ్లి చేసుకోగలదా? నిజమే మహారాణి, మేనరికం మహాదొడ్డ చుట్టరికం కోట్లకు విలువైన మాట. ఆహా, అక్షల లక్షలు. చంద్ర, అంతఃపురం వదిలి ఆలోచన మందిరంలోకి ఎందుకు పడుతూ పడుతూ వచ్చావు? అంతఃపురం, ఆలోచన మందిరం అన్ని ఒకే ఆవరణలోనివి కాబట్టి మన ఆవరణలో జరగకూడని పనులు జరుగుతున్నాయి, అందుకే వచ్చాను. జరగకూడని పనులా? ఏం జరిగింది? అది
ఆంతరంగిక విషయం వీరికి కూడా తెలియాలా? అమాత్యులకు కూడా తెలియకూడని ఆంతరంగిక విషయాలు ఏముంటాయి చంద్ర? బాగా చెప్పారు. రాజేశ్వరి రహస్యం రాతబాటి కిర్చడం నాకు ఇష్టం లేదు. ఏమిటి ఆ రహస్యం? ఈ విజయుడెవరు? ఇది రాజభవనమా ప్రణయ మందిరమా? రాజకుమారికి ఆ బికార్త సరసాల? చంద్ర, నా రాజేశ్వరి తెలివి తక్కువదేం కాదు. నువ్వు మర్యాదలు మరిచి మతి చెడి మాట్లాడుతున్నట్లున్నావు, బాగా ఆలోచించుకో. మర్యాద, ఈ మర్యాదలు గమనించే వికారిని చేర్చుకున్నారు. విజయుడికే తీర్చిదిద్దినట్లుంటాడు తెలివితేటలు గలవాడు. సైనికులు కూడా ఎంతో అభినందించే శౌర్యశాలి, మహాపరాక్రమవంతుడు. అతనికి ఏం లోటు? రాకుమారికి బికారికి మంచి జతే. అయితే బికారులు మాత్రం మనుషులు కారా? కాకే, తెలివితేటలే తేడా. మరి రాజులందరూ తెలివి గలవాళ్ళేనా? ఎందుకులేండి, నల్ల కుక్కని తెల్ల కుక్క చేయాలని మీ కోరిక అంతేగా. నువ్వు చాలా పొరపడుతున్నావు చంద్ర. రాజులు కూడా మనుష్యులే, వాళ్లల్లో పాలు ఇతరులలో రక్తం అనే భేదం లేదు. రాజుకు బికారికి ఏమి తేడా? ఏదో శక్తివంతుణ్ణి ప్రజలు ఎన్నుకొని ఓ రాజముద్ర వేస్తారు, సరిగ్గా జరిగిన నాళ్ళు సరి, ఏనాడు అతడు ప్రజాభిప్రాయాన్ని వ్యతిరేకిస్తాడో ఆనాడే ఏ ప్రజాశక్తి వల్ల తాను గద్దెనెక్కాడో ఆ మహత్తర శక్తి విజృంభణ వల్లనే పతనమవుతాడు. ఇది చరిత్ర అనుక్షణం చాటుతున్న సత్యం. తెలిసిందా? చాలా చాలా ఆపండి. మహారాజు మాట్లాడవలసిన మాటలేనా ఇవి? రాకుమారి శకారుణ్ణి పెళ్లి చేసుకోబోతూ ఈ విజయుడితో స్నేహం చేయడం నేను సహించలేను. ఆ స్నేహాన్ని భగ్నం చేసి తీరుతాను. చంద్రావళి, నీవు పగటి కలలు కంటున్నావు సుమా. లేదు, నిద్రలో ఉన్న మీకు జాగృతినిస్తూ నా పగటి కలలే నిజమని రుజువు చేస్తా. తాంగి ప్రేమ కళా జీవనంబుగా తెలి తోడ మాటలాడే తరిజన్నడో. అహాయిల తాంగి ప్రేమ కళా జీవనంబుగా తెలి తోడ మాటలాడే తరిజన్నడో. కన్నుల విందౌ కళలకు పొందౌ, కన్నుల విందౌ కళలకు పొందౌ, కన్నయ మోమే రాగభోగ త్యాగ సీమా, రాగభోగ త్యాగ సీమా. అహాయిల తాంగి ప్రేమ కళా జీవనంబుగా చెలి తోడ మాటలాడే తరి అన్నడు. రాజ్యము ఈ రమణీయనా, రాగభోగ త్యాగ సీమా, రాగభోగ త్యాగ సీమా. అహాయిల తాంగి ప్రేమ కళా జీవనంబుగా చెలి తోడ మాటలాడే తరి అన్నడు. విజయ, పని తొందర మీద ఉన్నట్టున్నావే. మహారాణి వారు, ఏం సెలవు? ఏం లేదు. నువ్వు
సంగీతం బాగా పాడుతున్నావే ఆ నీకు ఇక్కడ సౌఖ్యంగా ఉందే అంతా తమ అనుగ్రహం ఆ పట ఎవర్ది ఏ పటమండి ఆ గోడనున్నది అదే మా అమ్మగారిది ఓహో మీ అమ్మగారా సంతోషం మీ తంజి గారి పట ఎక్కడ వారి పటం లేదండి ఏ మీ తంజి గారి పటం కూడా ఉంటే బాగుండేదేమో మహారాణి ఈ చిత్రం నా జ్ఞాపకం నుంచి చిత్రించింది మా తంజి గారి పటం అంత సరిగా చిత్రించలేను అనుకుంటాను ఎందుచేత అదంతా ఎందుకులండి ఇప్పుడు మా తండ్రిని గురించి మాట్లాడడం అంత ఇష్టం లేదు నాకు చిత్రంగా ఉందే ఆ మీ తండ్రి పేరు ఏంటి ఆయన ఏ ఉద్యోగం చేసేవాడు వారి సంగతి ఎత్తితే నీకంత చిరాకు ఎందుకు తల్లి నేను ఇప్పుడు ఉన్న పదవి కంటే మా తండ్రి చాలా గొప్ప పదవిలో ఉండేవాడు మా తల్లి ఆయన గురించి ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడేది కాదు ఇంతకంటే ఏం చెప్పను మీరు ఇంకా ఆయన గురించి ఎక్కువగా అడిగితే నాకు కష్టంగా ఉంటుంది ఏ ఆయన సజీవులు కారా ఏమీ అనుకోకు నిన్ను కష్టపెట్టాలని కాదు నా ఉద్దేశం మహారాణి గారి ఔదార్యం నేను ఎరుగుదును నువ్వింకే చిత్రం వేయలేదా నేనా అండి నాకు చూపించడం ఇష్టం లేదు కాబోలు ఇంకే పటాలు లేవండి అలాగా అప్పా దాహం అవుతోంది మంచినీళ్ళు ఇస్తావా ఇస్తాం సంతోషం రూపానికి ప్రతిబింబం బాగుంది కదూ ఇంకా ఏ పటాలు లేవన్నావే అది ఇంకా పూర్తి కాలేదు తమకు చూపిస్తే బాగుండదని సంకోచించాను ఎంత అందమైన చిత్రం సంకోచం ఎందుకు అయితే రాజేశ్వరిని ఎదుట పెట్టుకుని ఈ చిత్రం వేస్తున్నావా లేదు తల్లి నా మనసులో ముద్రితమైన ఆకారాన్ని తలుచుకుని చిత్రించాను ఒకసారి చూచిన కొన్ని ముఖాలు జన్మలో మరపురావు అలాగే మనసు కలిస్తే మరపురావు తమరు పొరపడ్డారు తమ అభిప్రాయం సరికాదు
ఈరోజు మనకందరికీ పరవడితి ప్రతి సంవత్సరం మీకు చెబుతూ ఉన్న కథే ఈ సంవత్సరం మళ్ళా మీ స్మరణకు తెస్తా నేను ఎంతగానో ప్రేమించిన నా సోదరి అవంతి రాణి ఒక మగ శిశువును కని పురిటిలో మరణించింది మా బావ జయచంద్ర మహారాజు దుఃఖంలో కుమిలిపోతూ పక్కనున్న పల్లెలో విశ్రాంతి భవనానికి సేద తీర్చుకోవడానికి వెళ్ళాడు ఆనాడే అర్ధరాత్రి వేళ అతడు నిద్రపోతున్నప్పుడు పసిబిడ్డ ఘోరంగా హత్య చేయబడ్డాడు ఇది జరిగి ఇప్పటికి 22 సంవత్సరాలైంది ఈనాడు మనమందరం వారి ఆత్మశాంతికి వర్ధంత్యుత్సవం జరుపుకుంటున్నాం ఆయన మంచితనానికి ఔదార్యానికి మహామేరు అన్న కీర్తి జగద్విదితం ఆ మహారాజు ప్రాణాలు రక్షించినవాడు మరెవడో కాదు ఆయన ప్రాణ రక్షణకై ఏర్పడ్డ అంగరక్షకుడు వాడే వల్లభుడు స్వామిద్రోహి హంతకుడు ఆదరించి ఆశ్రయమిచ్చిన తన రాజును అధికారం కోసం ద్రవ్యం కోసం ఘోరమైన హత్య చేసిన మహాపాపి ఆ వల్లభుడే ఇక్కడుంటే అతని మీద ప్రతీకారం తీర్చుకోవటానికి మీ హృదయాలు ఎంత ఆవేశపడేవో కానీ అతడిక్కడ లేడు ఇదిగో ఇది అతని చిత్రం మాత్రం దీంట్లో సజీవంగా ఉన్నాడనే భావించి నీ ద్వేషాన్ని నీ ఆవేశాన్ని ప్రకటిస్తూ చివరకు హంతకుడికి ఏ గతి పట్టి తీరుతుందో నిరూపించటానికి మీ మీ కత్తుల్ని ఆయువు పట్లంలోకి ఆ చిత్రం మీదకి విసరండి విజయ ఇది ముందుగా నేను చేయవలసిన పని నాకు గాను ఆ పటం మీదకి దూకి నీ కత్తితో చించి పారే ఏమిటి ఆలోచిస్తున్నావు మీరందరూ ఊరుకున్నారే విజయ విజయ నీతో నేను మాట్లాడాలి నా మందిరానికి రా వల్లభుడు రాజద్రోహి నా బావమరిదిని చంపిన హంతకుడు అతనిని అన్ని విధాల అపకీర్తి పాలు చేయవలసిందే ఇది మా ఆజ్ఞ ప్రజలంతా అతనిని ఎంతో దూషిస్తున్నారు రాజసైనికులు అతని రూపచిత్రంపై కత్తులు విసురుతున్నారు ఆఖరికి ఆడవాళ్ళు కూడా ఒట్టి పిరికి పందా అని హేళన చేస్తున్నారు కానీ నీకొక్కడికి మాత్రం అతని మీద సానుభూతి కనపడుతున్నది మహారాజా మన్నించాలి వల్లభుని నిర్మల వదనంలో అమాయకత్వం ప్రతిఫలిస్తుంది నిజంగా వల్లభుడే అపరాధి అని రుజువు అయితే అతన్ని పట్టి శిక్షించడం న్యాయం అంతేకాని కేవలం వదంతుల మీద ఆధారపడ్డ న్యాయమా ఒక ప్రాణం లేని బొమ్మ మీద కస్తీర్చుకోవడం పౌరుషం క్షాత్రంగల సైనికుణ్ణి నాకు చేతులు రాలేదు క్షమించండి అయితే ప్రజాభిప్రాయం మీద నీకేమీ గౌరవం లేదన్నమాట లేకే మహారాజా ఇవి ప్రజల్లో వ్యాపించిన వదంతులు కాని అభిప్రాయాలు కావు అతన్ని మన్నించండి ఇంత చిన్న వయస్సులో ఎంత వివేకంతో మాట్లాడుతున్నావు వీల్లేదు దేశంలోని ఆచారాలు చట్టాలు అమలుపరచవలసిన బాధ్యత నీకున్నదని తెలియదు
ప్రధానం బ్రతుకు బాటలో భయమేలా ధైర్యమే ప్రధానం భయ నింద సాగే పడవ ముందు పదవోయి జీవిత పదమందు మనోవిహారీ మరులు గొల్పుయి మలయ పవనమే హాయి సాగిన పూల సోయగాల పూచిన వెన్నెల శోభలోన సుఖమందే మనహాయి జీవనమే ఇకహాయి బ్రతుకు బాటలో భయమేలా ధైర్యమే ప్రధానం మనసున సాగిన ఆశయేనా నేటికి మన సంతోషమే మన ప్రేమకు సాఫల్యమేనా పాటలో భయమేనా ధైర్యమే ప్రధానం భయ నింత సాగే పడవ ముందుకు పదవోయి జీవిత పదమందు ఏమిటిది కలగంటున్నానా కలే అంతా కలే నీవు చెప్పింది కొంత నిజమేనే ప్రేమ అనేది అనంతమైన జీవన సంగీతం వంటిది నా దేహం ప్రణయవీణగా మారి ఈ సంగీతంలో పరవశమైపోతుంది అవునమ్మా నాకంతా తెలుసు కానీ ఒట్టి గాలిమేళ కట్టుకుంటున్నా ఒకవేళ మహారాజా వారు మిమ్మల్ని విజయుడికిచ్చి వివాహం చేయడానికి ఆమోదించినా అమాత్య వర్గం అంగీకరిస్తుందనే నమ్మకం ఏముంది ఇంతకు మహారాణి ఒప్పుకోవద్దు ఏమిటి మహారాణిని తృప్తిపరచడానికి నేను శకారాన్ని పెళ్లి చేసుకోవాలి అది అసంభవం ఏమా మీకు నచ్చినంత మాత్రాన విజయుని వివాహం చేసుకుంటానంటే ప్రజలు ఒప్పుకుంటారు అది అసంభవమే విజయుడినా విజయేశ్వరు నేను మనసారా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛ కూడా లేదా రాకుమారి ఈ విషయాల్లో సామాన్యులకుండే స్వేచ్ఛ రాకుమారికి ఉంటుందా అయినా తమ వంటి వారిని వివాహం ఆడే తాహతు వంశగౌరవం విజయనికి ఉండొద్దు ఆయన తల్లిదండ్రులు ఎవరు పేరు ప్రతిష్టలు ఏమిటి ఇవేమీ తెలుసుకోకుండానే ఆయన ఒక్కరి గురించే ఆలోచించడం తగునా అయితే ఈ వివరాలన్నీ నాన్నగారు విజయుని అడిగి తెలుసుకోలేదా లేదు ఈ విషయాలన్నీ మీరే అడిగి తెలుసుకోవాలమ్మా ఎలా తెలుసుకోవడం ఎందుకు వారిని ఇక్కడికి రమ్మని మీరు ఒక ఉత్తరం రాసివ్వండి అది నేను వారికి అందజేసి ఇక్కడ పిలుచుకొస్తాను మీరు ఏ విషయం అడిగినా మీ దగ్గర చెప్పదొప్పుతుందా అవును మంచి సలహా ఇచ్చావే
చూసావా ఎంత గమ్మ చేశా నిన్ను? ఏయ్ ఏంటి అలరా? మా రాజకుమార్తె చెప్పి ఏం చేస్తానో చూడు. నేను చెప్తాను మా రాజకుమారుడి తోటి. ఆ నాడు నన్ను కొట్టేవే పళ్ళుడేటట్టు నేను చెప్తాను నీ మీద. నువ్వే ఎంత మంచి వాడివి. ఎంత అందంగా ఉంటావు. నిజంగానా? అంత అందంగా ఉంటానా? నేనంటే నీకు ఇష్టమా? ఇష్టం ఏంటి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంటే? నిజంగానా? అయితే మాట మాట మరి నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఓష్ అదెంతసేపు? సరే కానీ నువ్వు పెళ్లి చేసుకుంటే నన్ను ఎలా పోషిస్తావు? ఓష్ మా సకారలంగా రాజు అవుతారు, నేను మంత్రి అవుతాను. మంత్రి అయితే తీరని పని ఉంది చెప్పు. ఏడ్చినట్టే ఉంది. ఆయన రాజు అవడం, నువ్వు మంత్రి అవడం. పాయపా ఇదిగో ఈ మాట ఇలా చూడు, గమ్మ చేసిన చూడు. జిలేబీ లడ్డు చేద్దాం, మిఠాయి కొట్టు పెడదాం, జిలేబీ లడ్డు చేద్దాం, ప్రేమ పాకమున ముంచుక తిందాం. రంగుల చిలకారావే, ఓవల పులకలి గీరావే, నావల పుల చిలకారావే. నేటి మిఠాయిగా అమ్మేద్దాం, నూనె మిఠాయి చేద్దాం, నేటి మిఠాయిగా అమ్మేద్దాం. పెట్టుబడికి పొదువేమిటి పిల్ల, ప్రేమకి ఇంక లోటేమి, ఇక పెండ్లి చేసుకుందామే. పెట్టుబడికి పొదువేమిటి పిల్ల, ప్రేమకి ఇంక లోటేమి, ఇక పెండ్లి చేసుకుందామే. ముక్కు మోసుకొని విశ్వామిత్రుడనై తపస్సు చేస్తానే. చంద్రిక నన్నిక మరచిపో, సెలవు పుచ్చుకో, పో 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 పో. నీవు విశ్వామిత్రుడవైతే అయితే నీ తండ్రిని. నీ తల్లిని. నువ్వు నన్ను పెళ్లి చేసుకో. అయితే నువ్వు నా భర్త ఏంటి? పెళ్లి చేసి ఉంటే భర్తను కదమ్మా. నేను వెళ్ళాలి, నేను వెళ్తాను. వెళ్ళక. అమ్మో నా ఉత్తరం ఏది? ఏంటి నా ఉత్తరం? ఉత్తరం ఏంటి నా ఉత్తరం? మీరు ఎంత మహారాజులు అయితే మాత్రం మా ఆనందం అంతా పాడు చేసి పారేశారు. నీకే జాతకం, జాతక
బాగుంది బాగుంది ఓ చంద్రిక అవును నేనేనండి మీరు అన్ని విద్యల్లో ఆరి తీరిన వారలా ఉన్నారే భలే వాయిద్యాలు కూడా వాయిస్తున్నారు ఆ బాగుంది వాయించండి ఆ ఏదోలే ఏ విశేషం ఇలా వచ్చావ్ మా రాకుమారి ఈ ఉత్తరం మీకు ఇమ్మన్నారు రాజేశ్వరి అలాగా మీ రాకుమారి ఆజ్ఞ శిరసావహిస్తానని చెప్పు నాపై నా చెల్లి వేచి చూతుని కనుగవ సాచి తరిచే కూరునా నను దరిజేరునా మది తమదేరునా చెల్లి నేలుదునా మరు నేలుదునా ఓ నా ప్రియురాలి వేణికి పరిమిళ వెలయించునా మది నలరించునా విసుమ మాలిక నా ప్రియురాలి మాట్లాడవే మహారాణి మైకంగా ఉంది ఇక్కడికి ఎలా వచ్చానో తెలియడం లేదు క్షమించండి వస్తాను పిలవకుండానే రావడం చెప్పకుండానే వెళ్ళిపోవడం విచిత్రంగా ఉందే ఇక్కడికి పొరపాటున వచ్చాను
వెడతాను క్షమించండి ఇది నా మందిరమని తెలియకే వచ్చావే అవును మహారాణి నాది పొరపాటే ఓహో మరో గదికి వెళ్ళదలిచి పొరపాటున ఇందులో ప్రవేశించావే మహారాజు గారి అంగరక్షకుడు కదూ అంతపుర కాంతల మందిరాలు ప్రవేశించడం కూడా నీ ఉద్యోగం కాబోలు అంతేనా మహారాజు గారికి సంగతి తెలిస్తే నిన్నెంతైనా మెచ్చుకుంటారు ఎంతైనా సంతోషిస్తారు ఆ మహారాజు గారిని పిలవనా వద్దు మహారాణి తెలియక వచ్చాను క్షమించండి తెలియదేం పాపం అర్ధరాత్రి వేళ ఆడవాళ్ళ మందిరంలో అడుగు పెట్టడం తెలియకనా ఎంత చక్కగా ముస్తాబయ్యో ఎందుక మౌనం మన మాటలు ఎవ్వరికి వినబడవు భయపడకు ఇది మీ మందిరం అనుకోలేదు రాజేశ్వరి మందిరానికి బయలుదేరితే మధ్యలో నా మందిరం అడ్డొచ్చింది అదేనా నువ్వు చెప్పదలుచుకున్నది నేను రాజేశ్వరంత అందంగా ఆకర్షవంతంగా ఉంటే కదా పలికితే రత్నాలు ఉనికిపోతాయని పారిపోవడానికి ప్రయత్నిస్తున్నావా మహారాణి వారు ఇలా మాట్లాడడం మంచిది కాదు పోని నువ్వు చేసింది మంచిదని మహారాజు గారిని ఒప్పించు ఎందుకు ఇంకా నన్ను బాధ పెడతారు కావాల్సితే మీరే శిక్షించండి చిన్నవాణ్ణి అజ్ఞానం వల్ల తప్పు జరిగిందంటున్నాను నేను మాత్రం చిన్నదాన్ని కాదు నీలాంటి చిన్నవాడు నా ప్రక్కన ఉండడం ఆ ముసల్రాజు చూస్తే నా గతేం కావాలి జవాబు చెప్పవే నేను రాజేశ్వరినైతే నువ్వు ఇలా మౌనంగా ఉంటావా ఆ అతిథిగా వచ్చావు మర్యాద చేయొద్దు ఉండు పలహారం తీసుకొస్తా వద్దు మహారాణి క్షమించండి నేను ఇస్తే నీకు నచ్చుతుంది పోనిలి నువ్వు ఇక్కడికి రావడమే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ దుర్మార్గుడు నా దగ్గర ప్రవేశించాడు ఎవరు లారా ఎవరు
ఏంటి దుండగం మూర్ఖుడా అసలు నీవు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఏం సమాధానం చెప్తావు దీనంతటికి కారణం మీరే ముక్కు ముఖం తెలియని వాడికి ఉద్యోగం ఇస్తే ఇలాంటి పనులే చేస్తాడు ముసలి వాళ్ళని వివాహం ఆడిన యువతులు ఇలాంటి ప్రతిఫలమే అనుభవిస్తారు నేను జీవించే ప్రయోజనం చంద్ర ఊరుకో మీ భార్యకు మానభంగం జరిగితే మీకే మీ కుమార్తె కోసం ఇతని క్షమించండి దీని గురించి ఏం విచారణకర్లేదు చంద్ర ఏం అలా అంటున్నావు ఇదంతా ఇతరులకు తెలియాలా అలా ఎన్నటికీ తెలియనివ్వను రేపు నా ఆంతరికుల్నే పిలిపిస్తా రహస్యంగా విచారిస్తా తగిన శిక్ష విధిస్తా ఎవర్రా అక్కడ మనిషి మనిషి మహారాజా ఈ ద్రోహిని పట్టి బంధించండి కారాగారంలో ఉంచండి నమ్మిక స్వామి ద్రోహి మొహం చూడకూడదు విజయ ఈ అభియోగం చాలా పెద్దది దీనికి నీవేం సమాధానం చెప్తావు మహారాజా అసలు ఏం నేరం చేశానో తెలియడం లేదు తెలియదే అన్ని దొంగ వేషాలు నిజమే దుర్మార్గుడు అంతకంటే ఏం చెప్పగలడు ఇతని నటనంతా చూసి మోసపోయి ఎంతో మంచివాడు అనుకున్నాను అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఎంతో ఆదరించాను ఇతని పేరు ప్రతిష్టలు ఏమిటో కూడా తెలుసుకోకుండానే ఆస్థానంలో ఆశ్రయం ఇచ్చినందుకు ఎంత దుర్మార్గం తలపెట్టాడో చూశాను అందుకే అంత అహంకారంతో అంతఃపురకాంతల చిత్రాలు గీసి గదిలో పెట్టుకుని ఆనందిస్తున్నాడు ఎంత అపరాధం మహాఘోరం అందుకు సందేహమా విద్య నేర్చి వివేకం సంపాదించిన వినయవంతుడు అనుకున్నాను కానీ కామాంధకారంలో మునిగి కళ్ళు మూసుకుపోయిన పశుప్రాయుడు అని రుజువు చేసుకున్నావు దౌర్భాగ్యుడా పాపి అర్ధరాత్రి వేళ మహారాణి గదిలోకి నీవెందుకు ప్రవేశించావు తమ నమ్మిన బంటు కదూ మహారాణి గది కాపలా ఉండడమే తన ఉద్యోగం అనుకున్నాడేమో అవును సమాధానం చెప్పవే ఏముంటుంది చెప్పడానికి చెప్పకపోతే అపరాధమే అందుకు సందేహమా నేను చేసిన సహాయానికి ఇదేనా కృతజ్ఞత ఇంతకంటే ఘోరమైన అపరాధం ఉంటుందా దుష్టుడా సమాధానం చెప్పవే మహారాజా ప్రస్తుతం నా అమాయకత్వాన్ని రుజువు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను అంతకంటే ఏమీ చెప్పలేను అపరాధం చేసిన వాడు అంతకంటే ఏం చెప్పగలడు అవును ఆ మౌనమే అతని అపరాధాన్ని రుజువు చేస్తున్నది అవును ఒప్పుకుని తీరాలి రచంతరం లేదు తప్పదు నాన్న నాన్న నా సుందర స్వప్నాలు భగ్నం చేస్తావా నా జీవిత ఆశయాన్ని నాశనం చేస్తావా నా ప్రేమ జ్యోతిని నిత్యాక్షిణ్యంగా ఆర్పివేస్తావా అమ్మ రాజేశ్వరి నీ విషయంలో ఏమాత్రం జోక్యం కలగ చేసుకోవద్దు ఇంత ఆదరించి పోషించిన మనకు ద్రోహం తలపెట్టిన వాణ్ణి చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాణ్ణి ఎందుకు ఇంకా అతన్ని కరం తలుస్తావమ్మా అతన్ని శిక్షించి తీరాలి వారిని శిక్షిస్తే నన్ను శిక్షించరట్టే నాన్న నా కోసమైన దయ తెలిసి వారిని విడిచిపెట్టు నాన్న ఈ కామాంధుని కరుణించాలా నా శీలాన్ని మలినం చేయడానికి పూనుకున్న మహాపాపిని విడిచిపెట్టాలా వీల్లేదు ఈ దుర్మార్గుణ్ణి శిక్షించాలి ఏ ఎందుకు సందేహిస్తున్నారు రాజకుమార్తె కోసం న్యాయాన్ని ధిక్కరిస్తారా చంద్రావళి న్యాయశాస్త్రం దృష్టిలో అందరూ ఒకటే నీవే ఆలోచించి తగిన శిక్ష విధించు మహారాజా మంత్రులారా మహారాణి గారే తీర్పు చెబుతున్నప్పుడు నేను నేరం చేసినా చేయకపోయినా శిక్ష తప్పదని తెలుసు నేను మృత్యువుకు భయపడే తిరిగి పొందను కాను వారిని ఇష్టం వచ్చినట్టు తీర్పు చెప్పనివ్వండి అవును నిజమే ఈ పాపాత్మ దుష్ప్రవర్తన గురైంది నేనేగా ఇతని గుర్రాన్ని కట్టండి కొరడాలతో కొట్టండి దేశం నుంచి బహిష్కరించి తరిమేయండి
రాజేశ్వరి. విజయ నీకింత అవమానము, నీ ఆపద. ఆయన చేసిన సహాయానికి ఇదేనా మనం చేయవలసిన ప్రత్యుపకారం? అమ్మా, మనం ఎంత విచారిస్తే ఏం ప్రయోజనం? విధి లిఖితాన్ని తప్పించలేం కదా. పరిస్థితులు ఈ విధంగా వస్తాయని ఎవరనుకుంటారు? అవునే, నా దుర్విధి విజయని మనస్సును కూడా మార్చేసింది. నా మధుర స్వప్నాలన్నీ ఒక్క క్షణంలో భగ్నమైపోయాయి. చంద్రిక, ఇంకా నేనెవరి కోసం బ్రతికనే? అలా నిరాశపడకమ్మా. ఆపద సమయంలో ఆయన మన ప్రాణాన్ని ఎలా కాపాడాడో అదేవిధంగా భగవంతుడు కూడా ఆయన ప్రాణాన్ని తప్పక కాపాడతాడమ్మా. భగవంతుడా? అవును, భగవంతుడు మంచివాడని మంచి చేయడానికి మంచి శ్రద్ధ తీసుకుంటాడు. మొదట కష్టాలతో పరీక్షించి తర్వాత సర్వసౌఖ్యాలు కలుగు చేయటం భగవద్ విలాసం అమ్మ. ఇదేమిటి? ఏమిటా ఉత్తరం? ఏది విజయుడు శ్రమ తప్పి ఉన్నాడు. అతనికి తెలియ వచ్చినప్పుడల్లా మిమ్మల్నే పిలుస్తాడు. మీరు ఒకసారి వచ్చి మొహం చూపిస్తేనే కాని అతను బ్రతకడు. తాను నిర్పరాధి అంటున్నాడు. అడవిలోని ప్రజలు అతన్ని రక్షించారు. మీతో ఎరిగిన మనిషి మీకు మార్గం చూపడానికి కొంత దూరంలోనే వేచి ఉన్నాడు. మీరు తలిస్తే విజయుడు రక్షించగలరు. ఇప్పుడు మీ సేవాభిలాషం. చంద్రిక, విజయుడు ఆపదలో ఉన్నాడు, తక్షణం వెళ్ళి చూడాలి. తొందరపడకమ్మా, అసలు ఈ బాణం ఎక్కడి నుండి వచ్చిందో ఏమిటో తెలుసుకోవద్దు. అవును, ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. Thank you.
రాజకుమారి, మారు మాట్లాడకుండా వెంటనే నా వెంట బయలుదేరి వచ్చినందుకు నా నమస్కారం. లోపల రావడానికి సందేహిస్తారే, రండి. ఇంతవరకు మూగవాళ్ళలాగా నటించావు, ఎవరు నువ్వు? నిజం చెప్పు, నా విజయుడు ఎక్కడ చెప్పవే. బాలే ప్రశ్న వేశారు. నేనెవరినో కాదు, తమ శ్రేయోభిలా సేవకుణ్ణే. మన పని పూర్తయ్యేదాకా కళ్ళు మాత్రమే పనిచేస్తుంటాయి, నోరు మాట్లాడదు. ఇప్పుడు సరిగ్గా చూడండి, చూస్తున్నారా? చూడండి, నేనెవరినో ఇప్పుడు తెలిసిందా? తమ కాబోయే వికార మంత్రి శేఖరుణ్ణి. ఎవరు? వికారా? నువ్వా? విజయని అనుచరుడే అనుకున్నాను. వంచకుడా, ఎంత మోసం! విజయ, విజయ, ఎందుకు అలా అరుస్తారు? మీ అరుపులు విని ఇక్కడికి వచ్చి ఆదరించేవారు ఎవరు లేరు. పారిపోదాం చూస్తే ప్రమాదం. ఇప్పుడే మా సకార మహారాజు గారు వస్తారు, ఆయనతో మొరపెట్టుకోండి. ఆయన దయ మీ అదృష్టం. దయచేయండి. రాజకుమారి, దిగులెందుకు? ఇది మన ఇల్లేగా. నీ మామ నీ ఎదుట స్వయంగా నిలబడితే భయపడతావెందుకు అంట. చూడు, నీకోసం చీరలు, పండ్లు, ఫలాలు అన్నీ తెప్పించాను. ఇక మీదట నేను నీ దశాన దాసుణ్ణి. ఆ చీర కట్టుకో, పండ్లు తిను. మన విషయం ఏదో తేల్చుకున్న తర్వాత ఆనందంగా రాజభవనానికి వెళ్ళిపోదాం. ఏ ఉద్దేశంతో నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? ఈ మోసం మా నాన్నగారికి తెలిస్తే నీ ప్రాణం తీసేస్తారు. మర్యాదగా నన్ను రాజభవనానికి తీసుకుపో, జరిగినవన్నీ మర్చిపోతాను. నువ్వు మర్చిపోతావు, కానీ నువ్వు నాకు చేసిన మర్యాద నేను ఎలా మర్చిపోతానంట? నిన్ను వల్ల వేయటం ఎలాగాని బాగా ఆలోచించి విజయ్ పేరు చెప్పి తీసుకొచ్చాం. ఇప్పుడు చిలకలా చేతికి చిక్కావు. ఇదంతా మీ మంత్రి గారి తెలివితేటలు. అందుకనే కాటో ఇదివరకే నీకు మంత్రి పదవి ఇచ్చేశాను. రాజేశ్వరి, నువ్వు విజయ్ని వెంట పడిపోయావని దేశం అంతా అనుకుంటుంది. నువ్వు నాతో పెళ్లికి ఒప్పుకోకపోతే ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. ఈ రహస్య భవనం, ఈ రహస్య మార్గం మహారాజుకి, నా సోదరికి తప్పింకెవరికి తెలియదు. జాగ్రత్త రాజేశ్వరి, నేనే ఇప్పుడు నీకు శరణ్యం. మీ నాన్నగారికి నా మీద ఏమీ అనుమానం లేదు. అవును, మహారాణి చేసిన మోసం ఇప్పుడు నాకు అర్థమవుతుంది. విజయుని అపరాధిగా నిర్ణయించి బహిష్కరించింది. ఇప్పుడు నా జీవితాన్ని నాశనం చేయటానికి పూనుకుంది. మహారాజు గారు ఈ విషసర్పకు దగదగలు కళ్ళు చెదిరిపోయి అందులోని క్రూరత్వాన్ని గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు ఆ పాము పడగ విప్పు కాటు వేయటానికి సిద్ధంగా ఉంది. వీటిల్లో విషముందో ఏమో నాకు అక్కర్లేదు. ఆడదానికి భయపడి వెనక తగ్గుతారే, పదండి. ఇక్కడ నిలిచారంటే ఇంకా తగులుతాయి. అబ్బా, మీకు మంత్రాంకం చేసినట్టు మంచి బహుమానమే. ఇవాళ పోట్లాడుకుంటారు, రేపు కలుసుకుంటారు. మధ్య మాకెందుకు గొడవ? ఇదేమిటి, రాజేశ్వరి ఇక్కడికెలా వచ్చింది?
అఘాయిత్యానికి ఎవరు కారణం నీ కోసం కోటంతా వెతుకుతున్నాను ఈ నింద నా మీదకే వస్తుందని తెలుసు రామ్మ సకారా నువ్వు ఇలా ప్రవర్తిస్తే రాజకుమార్ నిన్ను ప్రేమిస్తుందా ఎంత దయ ఎంత ఉపకారం ఇది నువ్వు వాడే నాటకంలో రెండో అంకం అనుకుంటాను మొదటి అంకంలో నా విజయుడికి దారుణమైన శిక్ష విధించి నా జీవితాన్ని నాశనం చేశావు ఇప్పుడు కూడా నీ పన్నాగం వల్లనే ఈ మురికి కూపంలో చిక్కుపడ్డాను నీ దుర్మార్గాలని తీయని మాటలతో కప్పిపుచ్చాలనుకున్నావా సహాయానికి వస్తే దూషిస్తావా ఆదరించే తల్లికి ఇదేనా మర్యాద కాలం ఇలా మారిపోయింది నువ్వా నా తల్లి అవును నువ్వు నా తల్లివా నా ప్రణయ భవాన్ని కూల్చివేసి ఈ భయంకర కూపంలోకి త్రోసి సంతోషించే పిశాచివి నువ్వు నేను నా విజయుడు అనంత కాలం వరకు ఆనందంతో జీవితం గడుపుతానని ఆశించాని నా ఆశలన్నీ మంట కలిపిన దుర్మార్గురాలివి నీవా నా తల్లి నా మాతృత్వాన్ని శంకిస్తున్నావా నేను నీ కంటికి పిశాచిలా కనిపిస్తున్నానా పోనిలి ఇంత మాత్రానికే నా మాతృ ప్రేమ తగ్గిపోదు నీ పెంకి మాటలకు నేనేం నొచ్చుకోనిలే రాజశ్రీ నే కూడా నేను నా మీద ప్రేమ నటించి నా జీవితాన్ని ఎడారి చేయదలుస్తావా నీ తేనే మాటలకు నేను మోసపోను నీ దుష్ట చర్యలన్నీ మర్చిపోయాను అనుకున్నావా ఏదో విధంగా నన్ను నీ తమ్మునికి ఇచ్చి పెళ్లి చేయాలని కదా నీ కుట్ర పన్నింది శకారుణ్ణి పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకెన్నడూ లేదు నన్ను బలవంతం చేస్తే నీకేం ప్రయోజనం ఉపన్యాస అయిందా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే నువ్వెంత బాగుపడేదానివో నీకేం తెలుసు రాజేశ్వరి మీరిద్దరూ చక్కగా రాజు రాణిగా ఈ రాజ్యాన్ని హాయిగా పరిపాలించవచ్చు చూడు పాపం మా శకారుడు నీ కోసం ఎంత కష్టపడుతున్నాడో నా మాట వినమ్మా సవతి తల్లినైతే మాత్రం నీ మేలు కోరి చెప్తే వినకూడదా లేకపోతే మహారాజు గారు కూడా కోపం వస్తుంది బాగా ఆలోచించు మా నాన్నగారికి నా మీద కోపమా అయినా చూస్తాం ఎవరి మీద కోపం వస్తుందో నన్ను ఇక్కడ బంధించి ఒప్పించాలనుకున్నావే అన్ని పగటికలు సత్యమునే జయగంట మ్రోగించి దేశానికంతటికి నీ ద్రోహాన్ని వెల్లడి చేస్తాను నీవు సాగించిన దుష్ట నాటకాన్ని స్వస్తివాచకం చెప్తాను మా నాన్నగారితో చెప్పి నీ చర్యలన్నింటికి శిక్ష విధింపజేస్తాను దగ్గరగా వస్తే నీ ప్రాణాలు తక్కువ జాగ్రత్త గర్వం పెంకితనం అన్నీ ఉన్నాయి రాజుగారితో చెప్పి నా తల తీయించేస్తావే వికారితో కలిసి తిరిగావే జ్ఞాపకం లేదు రహస్యంగా ఒంటరిగా పారిపోయావే అది తప్పు కాదు మహాశీలవతిలాగా మాట్లాడుతున్నావే సిగ్గులేదు నీ చేష్టల వల్ల రాజవంశానికి ఎంతో కళంకం వచ్చింది నీ చిలిపితనం రాతరికానికే దేశానికే అపకీర్తి తెచ్చింది కత్తి చూపించి బెదిరిస్తావా మేమంత పిరికి వాళ్ళం అనుకున్నావా నోటికొచ్చినట్లు మాట్లాడకు నేనే జయించాననుకుని కన్ను మిన్ను కనపడకుండా మాట్లాడుతున్నావే నీ దుర్మార్గమే నిన్ను నశింపజేస్తుంది ఎంతో కాలం పట్టదులే ఎంతో కాలం పట్టదులే చకారా ఈ నీచురాలికి తగిన శాస్తి జరగాలి దీన్ని ఇక్కడనే వదిలిపెట్టండి అన్న నీరు ఏమీ ఇవ్వడానికి వీల్లేదు తలుపులు బంధి ఆ
సహాయానికి చాలా కృతజ్ఞుడిని. ఈ మాత్రానికి అంత మాట అనుకండి. జీలా లకరి ఇప్పగమ. ఏంటి లకరి? మీరెవరు? మేము దేశధిమర్లు. ఇవిడే మా అమ్మ. మీరు స్పృహలోకి వచ్చారని ఆమెకు సంతోషంగా ఉంది. ఆమె నా రింగడతానా? ఏమంటుంది? మీరు చాలా అందంగా ఉన్నారట. అంతే కదా, బయటికి వెళ్ళగొట్టమంటుందేమో అనుకున్నాను. మా అమ్మ చాలా మంచిది. ఆమె ఎప్పుడు అలా అందు. రిగత బాక్రన లోన డాక్మీ. రిగత డాక్మీ. మీరు మాట్లాడే భాష చిత్రంగా ఉంది. మీకు ఆకలిగా ఉందేమో పళ్ళు పాలు ఇమ్మంటండి. సరేనన్న, చాలా అలసిపోయారు, ఇవి పుచ్చుకోండి. విజయం గదియంతా వెదిక్యం, రాజద్రోహి వల్లభయం చిత్రం, జయచంద్ర మహారాజు గతి ఇది వల్లభుడి చరమే. ఇది నేను జయచంద్రునికి బహూకరించిన కత్తి. ఇవి ఇతని దగ్గరికి ఎలా వచ్చాయి? అదే విచిత్రం. అందుకు సందేహమా? అరచేతిలోని ఆణిముత్యాన్ని చూడటానికి అర్థం కావాలా? అనవసరం. విజయుడు ఆ రాజద్రోహి వల్లభుని కొడుకే. అవును, ఇదే నిజమైతే జయచంద్రుణ్ణి చంపిన తర్వాత ఇది వల్లభుడి చేతికి చిక్కి ఉంటుంది. ఇంకా సందేహిస్తున్నారా? విజయుడు ఖూని కోరు, వల్లభుని కొడుకే. కాకపోతే వార్షికోత్సవం నాడు వల్లభుని చిత్రాన్ని కత్తితో కోయమంటే విజయుడు వెనిదీస్తాడా? అహంభావంతో చట్టాన్ని ఎదిరిస్తాడా? రాజేశ్వరిని అతనికిచ్చి పెళ్లి చేయదలిచారు. పాముకు పాలు పోసి పెంచారు. చంద్ర, తప్పు చేయటం మానవ సహజం. చూడు, ధర్మదేవత సమక్షాన ఎంత ద్రోహికైనా భయవేస్తుమా? అందుకనే వల్లభుడు తాను చేసిన హత్యా నేరానికి భయపడి అడవుల్లో తలదాచుకున్నాడు. మరి విజయుడు రాజేశ్వరిని ఆపద నుండి రక్షించటం వల్ల ఆమె ద్వారా ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవచ్చునని ఇక్కడికి వచ్చాడు. అతడు వల్లభుడి కొడుకని మనకి ఎలా తెలుస్తుంది చెప్పు? ఆయన గతాన్ని గురించి చింతించటం, భవిష్యత్తును గురించి బాధపడటం మంచిది కాదు చంద్ర. మహారాజా, ముందుగా మనం రాజకుమార్తెను వెతకడం అత్యవసరం. మహారాజు గారే వెతుకుతారులే. వయసులో ఉన్న రాణి మాటలు ముసలితనంలో ఉండే రాజుగారికి చెవికెక్కుతాయా? కాని వాళ్ల కంచాలు, ఆయన వాళ్లకి ఆకులు. ఆత్మబంధువుల మాట మహారాజు గారికి ఏం లెక్క? అనుకూలుడైన అల్లుణ్ణి వదిలి ఖరీదిచ్చి కష్టాన్ని కొనుక్కున్నట్టుంది. మా శకారుడికి పిల్లలే దొరకరా? పెళ్లే కాదా? చంద్రావళి, ఎందుకు ఈ అగ్నిగుండంలో ఊరికే ఆద్యం పోస్తావు? గుడ్డివాడికి కావలసింది కన్యేగా. నా రాజేశ్వరి తిరిగి వచ్చిందో శకారుడికే ఇచ్చి నీ అభిష్టం తీరుస్తాను. చేతిలో ఉన్న చేపను వదిలి సముద్రంలో గాలం వేసినట్లున్నది మీ ధోరణి. రాజేశ్వరి ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా? మన వంశానికే కళంకం తెచ్చింది. శకారా, మా గౌరవాన్ని నీవే కాపాడాలి. రాజేశ్వరి ఎక్కడుందో నాకు తెలుసు. నీకు తెలుసా? తెలుసు. అంటే నాకు ఈ సంగతి ముందో తెలిసి ఉన్నట్టయితే నేను ఈ పాటికి ఇక్కడ ఉండేవాంటండి?
జరిగిందంతా నాకు చంద్రికే చెప్పింది. అందుకనే చంద్ర కోసం గౌరవించా. చంద్రిక, 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 మహారాజు గారితో జరిగిందంతా నిజం చెప్పేసి. మహారాజా, రాకుమార్ నా మాట వింటుందా? ఇదిగో చూడండి. రాకుమార్ ఎక్కడికి వెళ్ళింది? మాట్లాడమే. తొంగి చూసేనో ముద్దు పట్టి వంటి ఆశ నిన్ను చేరవచ్చేనో. చూడు 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 నాలో సిగ్గు నీకై తొంగి చూసేనో ముద్దు పట్టి వంటి ఆశ నిన్ను చేరవచ్చేనో. చూసి మోహమంది నాట్యమాడు నామది తాటి లేని సౌఖ్యమందు కోర్కే కలిగి ఉన్నదో. చెంత చేరవేలను తరత మాడి సంతతాన స్వర్గ సుఖము నొందగా. నిన్ను చూడగానే నాలో మెరితేనే తలపేలను విరితేనే వలపెందుకో. నిన్ను చూడగానే నాలో మెరితేనే తలపేలను విరితేనే వలపెందుకో. అనకండి, మిమ్మల్ని చూచినప్పటి నుంచి నాలో ఏదో మార్పు, జీవితానికే ఉల్లాసం వచ్చింది. నా ప్రాణసుఖుడు నీవే. పెద్ద చిక్కే వచ్చింది. ఇదివరకే నా హృదయాన్ని ఒక అమ్మాయికి అర్పించాను జీల. ఆ ప్రేమే ఈ కష్టాలన్నిటికీ కారణం. కష్టాలా? జీవితాంత వరకు మీ పాదసేవి చేయదలిచిన నేను కష్టం కలిగిస్తానా? మీరు ప్రేమించిన అమ్మాయి లాంటి దాన్ని కాదు నేను. జీల, ఆ అమ్మాయిని ఏమీ అనుకు. నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించింది. ఆమె నేను మర్చిపోలేను. ఇదంతా ఆమె సవత్తల్లి చేసిన ఘాతకం. జీల, నిన్ను ప్రేమిస్తున్నా, కానీ నా సోదరిగా. సోదరి? అవును జీలా. పోని, అలాగైనా ఆదరించారు, అంతే చాలు. నా మనసుకు శాంతిని కలిగించారు. తీరని ఆనందంతో మీ సేవ చేయడమే నా జీవితాశయం. జీలా, ఓ జీలా, చోరింతే ఏను డాలికేది డుమాసికి తక్కరియో. ఏమిటి అంటుంది మీ అమ్మ? మిమ్మల్ని సంతోష పెట్టడానికి వినోదాన్ని ఏర్పాటు చేశానంటుంది. ఓ అలాగా. రాణికి లామడి. పిల్ల, పిల్ల, ఏ పిల్ల? ఏమిటి మూటాములే, చాలా తెచ్చావే. అవునవును,
ఇయాల చాలా తెచ్చా ఇది పప్పు ఇది ఉప్పు ఈ బియ్యం ఉల్లిపాయలు చింతపండు ఇదే కోడి ఇదే చేప అన్నీ ఉండాయి పిల్ల నువ్వు బాగా ఉండు నన్ను బాగా తింటా ముందే ఈ చీర కట్టుకో ఆనాక మాట్లాడుకుందాలే राजेश्वरी अंटे इदेम पेरे बंगारन अंटे पिल्लवु पिल्ला नी पेरे बंगारे नेड़त चूड़ जांबवंतुडु बंगारी नीकिंका कद पलकमे बेलम कुट्टिन रायनाद सूत्तुंडवे अयिंदा लेदा लेदु अद्गदी अदे ननुकोरेदि नाकु पेळ्ळि कानेदु नेनु अंतमंदि पिल्लल्नि एत्तुका कानी ननु ओरिकि नच्चलेदु आ रावुलोरिकि दय कलिगि निन्नु सुयिंचाडु नेनु अंतने निन्नु कापाडे अन्नी मंचिगे वत्तायि बंगारी बंगारी इक निंचे नुव्वे स्वप्न ना पल्लव नीक मुगुड़ कावाली दोरिकेव अंदुकने मनिद्दरं मूर्तं पेट्टिंचि पेळ्ळि चेसुकुंदां पोयि सीर कट्टुको अय् नेनु ई पक्कूरिकि पोयि मा सिनायनि कोडुकुनि चूसोत्ता एंदि पिल्ल वत्ता मरे बंगारी 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 నిన్ను పెళ్ళాడాలనుకుంటే పారిపోతానని చూస్తుంటావు నీ తర్వా పెళ్ళా నీలాంటి మూర్ఖుడా చీ తెగడు అయ్యో అయ్యో ఓడేని నిన్ను కాపాడేది అట్టే వదలకపోదా
ఏయ్ పిల్ల ఈడ నుండి పారిపోవడానికి ప్రయత్నం చేసావా నీ కాళ్ళు రబడతా నీ యాసాలు నాకడకావు ఇక్కడ పడి ఉండు ఏందే ఎక్కెక్కెడుతుండో సత్యందాన్ని బతికిచ్చి బట్ట కట్టిస్తే తిన్నకుండలేక పారిపోవాలని చూస్తుండో ఈ పప్పులు నా కాళ్ళు అడకో ఎల్లకాలం నీ ఇంట్లో ఉండడానికి నేనే ఆరాధన అనుకున్నావా ఆహా ఆ ఏటికాడ దిక్కులేక పడి చచ్చుంటే అప్పుడు తెలుసుండేది కాకులు గతలు ఎలా పీకుతున్నాయో అందుకని నీలాంటి పశువుని పెళ్ళాడమంటావా ఆ ఏంది పశువా అవునే నాను నిజంగా పశువునే పశువును నువ్వు మనిషిలాగ మాట్లాడకపోతే నేను అప్పుడు నిజంగానే పశువును అవుతాను ఏయ్ బంగారి నేను అన్న తెలుసా పులిని మొక్కే నా బొట్టడికి నువ్వు ఒక నెక్కటే చూడు ఈ యాటన నరికి నరుకుతా నిన్ను చంపితే నీలాంటి పెళ్ళం దొరకదని ఊరుకుండా ఆ మెల్లో మూడు ముళ్ళు పడేదాకా మాట్లాడక పడి ఉండు నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు అది నీ తరం కాదు ఆ తరం కాదు ఎందుకు తరం కాదో చూస్తా నేను ఎవర్నో తెలుసా బాపనే కాడికి పోతుంటాను తప్పించుకుందాం అనుకుంటున్నామో తాళవేసి మరీ పోతుండా జాగ్రత్త ఎవరు నువ్వు నా పేరు నీకెలా తెలుసు నేనా నా మారువేషం నిన్ను కూడా మభ్యపెట్టింది
నీ తండ్రి గుంత కూడా కనుక్కోలేకపోయావా? మీ అమ్మకేదో పీడకల వచ్చి నువ్వు ఎలా ఉన్నావో చూసిరమ్మంటే నీకోసమే వెతుక్కుంటూ ఇలా వచ్చాను. అలా దూరంగా నిలబడ్డావే విజయ. వీరు మీ తండ్రి గారా? లోపలికి రండి, నిలబెడతారెందుకు? మా తండ్రి గారే మహారాజును చంపిన ద్రోహి. రాజకుమారుణ్ణి కదూ మీ అమ్మ చెప్పింది. నేను రాజకుమారుణ్ణి కాదు, మహారాజును చంపిన. నీ తండ్రిని ఎంత బాగా పరిచయం చేశావు, కానీ జయచంద్రుణ్ణి చంపింది నేను కాదు, ప్రతాపుడు. అవును, హత్య చేసిన వాడు నేరాన్ని ఒప్పుకుంటాడా? నువ్వే ఇంకోడమైనట్టయితే ఈ క్షణంలో ప్రాణం బలి తీసుకునేవాడిని. లోకం నన్నైనా మెచ్చుకునేది. సత్యాసత్యాలు తెలుసుకోకుండా నేరం ముప్పై ఈ గుడ్డు లోకంలో నువ్వు కలిసిపోయావా? నా మాటలన్నీ వ్యర్థమేనా? అవును, ఇన్నాళ్ళు నువ్వు నా కళ్ళు కప్పినా లోకం నిజం చెప్పి నా కళ్ళు తెరిచింది. అంతా కూడా నువ్వే. అపరాధికి తగిన బహుమానం ఇవ్వడానికి న్యాయశాస్త్రం సిద్ధంగా ఉంది. నీ శిరస్సు ఛేదించడానికి ఖడ్గం ఎదురు చూస్తుంది. ఇంకా అమాయకులాగా నటిస్తావే? విజయ, ఇది నటన కాదు. ఇన్నేళ్ళు నాతో కలిసిమెలిసి ఉన్నావే, ఇంకా తెలుసుకోలేదా? ఎన్నో సంవత్సరాల అతి కష్టంతో నిన్ను పెంచి పెద్దవాడిని చేసినందుకు నువ్విస్తున్న బహుమానం చాలు. ఆ న్యాయశాస్త్రం ఆ ఖడ్గం అసలు హంతకుణ్ణి చంపకుండా నిరీక్షించడం ఎందుకు? ఎందుక, ఎవరికీ కనపడకుండా పారిపోయి అడవుల్లో దాక్కున్నందుకు. నేను పారిపోకపోతే నువ్వు ఈనాడు జీవించి ఉండేవాడివే కాదు. జయచంద్ర మహారాజు కుటుంబం కూడా హతమైపోయింది. నేను పారిపోయింది హత్య చేసినందుకు కాదు, హంతకుల నుండి పసిపాపను కాపాడడానికి. ఆనాటి పసిపాపం నువ్వే, మా జయచంద్ర మహారాజు ముద్దు బిడ్డవు. నిన్ను పెంచిన నేరానికి నా శిరస్సు ఛేదిస్తానంటున్నావా? చంపు. ఏమిటి, నేనా? జయచంద్ర మహారాజ్ కుమారుణ్ణి. అవును, ఒకనాడు అర్ధరాత్రి వేళ జయచంద్ర మహారాజు గారు పల్లెలో ఉన్న తన వసతి గృహంలో నిద్రపోతుండగా మరణవేదన వినిపించింది. లోపలికి వెళ్ళి చూశాను కదా, మహారాజు గారు రక్తంలో మునిగి ఉన్నారు. విజయ, ఆ దృశ్యాన్ని నేనెన్నడూ మర్చిపోలేను. ప్రతాపుడు, అతని అనుచరులు, నేనే హంతకుండని నన్ను పట్టుకుపోయారు. నీవు పసివాడు, అమాయకంగా నిద్రపోతున్నావు. నిన్ను రక్షించాలని నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను తీసుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోయాను. ఈ విధంగా అవంతిని వదిలి అడవుల్లో తలదాచుకున్నాను. జయచంద్ర మహారాజు గారి అనుచరులు కూడా కొంతమంది నాతో వచ్చారు. జరిగింది ఇది. ఇంకా నాకు ఒక కర్తవ్యం ఉంది. ప్రతాపుణ్ణి హత్య చెయ్యాలి, నీవు నీ తండ్రి గారి సింహాసనం అధిష్ఠించాలి. కనుల పండువగా ఆ దృశ్యం చూసి గాని చనిపోను, అదే నా కాంక్ష. నాన్న విజయ, ఇప్పుడు తెలుసుకున్నా, నిజం తెలియక ప్రపంచం మిమ్మల్ని నిందించింది, నేను దూషించాను, క్షమించరు? విజయ, బాధపడకు, తప్పు నీది కాదు. నీ జీవిత రహస్యం దాచి ఉంచడం నాదే తప్పు. మా అమ్మ దోషం ఎన్నడూ తప్పదని నీకు ఇదివరకే చెప్పలా? అవును జీలా, నా ప్రాణాన్ని కాపాడిన ఈ అమ్మాయే నాన్న. నువ్వు హత్య చెయ్యండి నిన్ను హంతకుడు అన్నారు, ఏ అపరాధం చెయ్యండి నన్ను రాజద్రోహి అన్నారు. కొరడాలతో కొట్టి, కుర్రాన్ని కట్టి నన్ను కోసలించి తరిమేశారు. అన్నపానీయాలు లేక అల్లాడిపోతుంటే వీళ్ళే నన్ను కాపాడారు. నన్ను ఎప్పుడు తాళి కట్టాలయ్యా? కుర్రాన్ని కట్టి నన్ను కోసలించి తరిమేశారు. అన్నపానీయాలు లేక అల్లాడిపోతుంటే వీళ్ళే నన్ను కాపాడారు. నన్ను ఎప్పుడు తాళి కట్టాలయ్యా?
राजकुमारी राजेश्वरी राजकुमारी ఓరయ్యా మీరు ఓరంట మిమ్మల్ని ఓడరా పిలిచింది పెళ్ళికే పెళ్ళా నువ్వా రాజేశ్వరా చాలా బాగుంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది రాజేశ్వరి అదోరు ఈ పిల్ల పేరు బంగారి నాని మల్లన్న నీళ్ళలో కొట్టుకొస్తుంటే కాపాడా తాళి కడుతుండా నయం కాదు ఏం న్యాయం ఓహో ఏం పేరు అరే మల్లన్న ఆమె పేరు బంగారి కాదు సింగారి కాదు రాజేశ్వరి రాకుమార్తెని పెళ్ళాడి రాజుదో అనుకున్నావా మర్యాదగా విడు లేదా మా రాజుగారితో చెప్పి నీ పే కోయిన్ చేస్తా దెబ్బలు కోయిన్ చేస్తా మా సైన్యమంత తీసుకొచ్చి నా కాళ్ళు నరికిస్తాను నాశనం చేస్తా మళ్ళీ ఆ ఆరి పాపిస్తోల్లారా ఎన్నాళ్ళుండో పెళ్లి నాకుండాకే ఏ అబద్ధాలు ఆడో పెళ్లి చేయమన్నారు అన్నయ్యంగా నా పెళ్లి పాడు చేస్తారా నా ఎందుకు బతికి నన్ను చచ్చేయమన్నారు तपलंटे मन्नंचंडि महाराजा महाराजा राजेश्वरी 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 राजगारी मैं समाधान चेपाली इंत कष्ट रक्षिस्ते मार बोल चुस्तावा वीलो మర్యాదగా వస్తారా లేకపోతే చేతులు కాళ్ళు కట్టి కుర్రం కట్టి లాగుతా వీళ్ళేనా ఉంది మీసోన మగవాడు ఒకడు లేడా బాగా వెతికారా అంతా వెతికాం ఇంకెవ్వరూ లేరు సరే పదండి పదండి ఆడదాము నాటకాలు రారండి చొకైన
వేస్తాము పుట మాదిలాన తా దిమి దిమి తా బలే బలే నాటకాలు వేస్తాము అయ్యా తొంభైన దేశాలు ఇంప తమాషాలు కుమారడ మారడ చూడండి ఎవరు నువ్వు వల్లభుణ్ణి ఎరుగుదువా నువ్వు అడవిలో నివసించడానికి కారణం నన్ను మంగళ అంటారు ప్రభు నీవేం తప్పు చేశావని మమ్మల్ని బంధించారు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పు వల్లభుడు ఎక్కడ అతని కొడుకు విజయుడు ఎక్కడ జయచంద్రుని హత్య చేసిన వానిపై కక్ష సాధించడానికి వెళ్ళారు జయచంద్రుణ్ణి హత్య చేసింది వల్లభుడి అనని లోకమంతా ఎరుగునే ఇతనా పొగ సాధించేది అసలు వల్లభుడి సంగతులు నీకెలా తెలుసు చెప్పు నేను వారి భార్యను జయచంద్రుని హత్య చేసిన వాడు ప్రతాపుడు నా భర్త జయచంద్రుని అనుచరుడు మాత్రమే పరమ దుర్మార్గుడైన ప్రతాపు నుండి పసిబిడ్డైన విజయుని రక్షించిన నా భర్త అంతకుడా ద్రోహియా ఇదేనా మీ న్యాయం ఏమిటి విజయుడు నా చెల్లెలు కొడుక నా మేనల్లుడా అయితే జయచంద్రునితో పాటు విజయుడు కూడా హత్య చేయబడలేదా లేదు ఆనాటి పసిపాపే నేటి విజయుడు ప్రతాపుడు పాపి అతని హత్యాకాండను కప్పిపుచ్చుకోవడానికై ఆనింద మాపై వేశాడు అది దేశమంతా పాకింది చివరికి మేము అడవల పాలైపోవలసి వచ్చింది అది అందుకనే విజయుణ్ణి చూచినప్పుడల్లా మా జయచంద్రుడే జ్ఞాపకం వస్తూ ఉండేవాడు మహారాజు పోలికలన్నీ విజయంలో ఉన్నాయి విజయుణ్ణి చూచినప్పుడల్లా మాకు కూడా మహారాజు జ్ఞాపకానికి వచ్చేవారు అవును నీవు చెప్పింది నిజమే ఇప్పుడు నాకు అర్థం అవుతున్నది నా అజ్ఞానం వల్ల విజయుణ్ణి అనవసరంగా హింసించాను తప్పు నాదే విజయ నీకెంత అన్యాయం చేశాను అయితే ఇప్పుడైనా విజయుడు తన పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకున్నాడా తెలియదు మేము ఇంకా చెప్పలేదు వల్లభుడు విజయుడు ప్రతాపుడి మీదకి ఒంటరిగా వెళ్ళారా అసలైన హంతకుడెవరో ప్రజలకు తెలియచేయాలనే సంకల్పంతో అవంతికి వెళ్ళారు విజయమో వీర స్వర్గమో ఏదో ఒకటి తప్పదనే నిర్ణయంతో బయలుదేరి వెళ్ళారు మంగళ నిజం తెలియక నిన్ను బాధ పెట్టినందుకు క్షమించు నువ్విక్కడేం భయపడనక్కర్లేదు ఇప్పుడే సైన్యంతో బయలుదేరి వెళ్తున్నాను వాళ్ళ సహాయార్థానికి మీరిక్కడే ఉండండి మణిసింగ్ వీళ్లను మంచి గౌరవాలతో మంచి మర్యాదలతో కాపాడుతూ ఉండాలి వీళ్ల ఉనికి ఎవరికీ ఏమాత్రం తెలియకూడదు నువ్వు మన సైన్యాన్ని వెంటనే సిద్ధం చేయించు చిత్తం ప్రభు మీకు మంచి వార్త చెప్పనా అవును నేను విన్నా మంచి వార్తే ఓ ఆ సంగతి మీకు తెలుసా చెప్పండి చూద్దా నువ్వే చెప్పు నువ్వు వచ్చింది అందుకేగా మన రాజేశ్వరి కనిపించింది మన రాజేశ్వరి కనిపించిందా నా తల్లి రాజేశ్వరి కనిపించిందా అవును మన రాజేశ్వరి కనిపించింది ఇప్పుడే వికారుడు వచ్చాడు అయితే నా తల్లి ఇప్పుడు ఎక్కడుంది అవంతిలో ప్రతాపరాజు గారి భవనంలో ఉన్నారు మన రాజేశ్వరి సెకార్లు నా సోదరుడు ఒక్కడే ఆమెను కాపాడాడు తెలుసా మా వాణ్ణి గడ్డిపోసు కింద కట్టారు కదూ మన శకారుడి సహాయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా తల్లిని చూడాలి ఇందాక ఏదో మంచి వార్తనే అన్నారే అది ఏమిటో చెప్పరు మన కస్తూరి మృగం రెండు పిల్లల్ని పెట్టింది ఓ అంతేనా అవంతి పెళ్లి రాజేశ్వరిని తీసుకొస్తా నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు నేను కూడా వస్తాను మహారాజా ఇతను ఒక నాటకకర్త నాటక బృందానికి అధిపతి కూడాను తమ సాన్నిధ్యంలో ఒక ప్రదర్శన ఇవ్వడానికి అనుజ్ఞ కోరుతున్నాడు అవును మహారాజా నాటకాల్లో
ఎన్నేళ్ళ మహారాజా నా జీవితాన్నే నాటకాలకు అంకితం చేశాను దేశ దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చాను అనేక రకాల ప్రజల్లో కలిసి మెలిసి తిరిగాం కొత్త కొత్త అనుభవాలు నవరసాలతో నిండిన సన్నివేశాలు మా నాటకాల్లో ఉంటాయి యథార్థంగా జరిగిన గాథలే ప్రదర్శిస్తున్నాం మహారాజా కల్పితాలే ఉండవు ఏ ఏ దేశాలు తిరిగారు అంగ వంగ కళింగ కాశ్మీర్ ఒకటేమిటి మహారాజా అన్ని దేశాలు తిరిగాం ఆయా మహారాజుల ప్రశంసల్ని కూడా పొందాం కోసల రాజ్యానికి కూడా వెళ్ళాం మహారాజా కోసలకు కూడా వెళ్ళారు అవును మహారాజా కోసలరాజు ఎంతో మంచివాడు మహాశైలారా ఇప్పుడు మేం ప్రదర్శించబోయే నాటకం ఒకప్పుడు నిజంగా జరిగింది కల్పించింది కాదు 22 సంవత్సరాల క్రితం ఒక రాజ్యంలో ఉద్యానవనంలో యువరాజు పాపం తల్లి లేని బిడ్డ దాది పెంచుతుంది తల్లి లేని లోటు లేకుండా కనురెప్పలా కాపాడుకుంటుంది ఆడుతూ పాడుతూ యువరాజును లాలిస్తుంది ప్రజల్ని కన్నబిడ్డలుగా ప్రేమించే కరుణామయుడు అడుగో మహారాజు వస్తున్నాడు కుమారుణ్ణి కాబోయే మహారాజుని ఎత్తుకుని ఆనందిస్తున్నాడు కాని మారువేషంలో మహారాజు తమ్ముడు రాజ్యం కోసం అన్ననే చంపాలని వచ్చాడు
పాపం పిచ్చిరాజు అందరూ తనలాగే మంచివాళ్ళు అనుకుంటాడు జరగబోయే ప్రమాదం అతనికి ఏం తెలుస్తుంది ఆ రాత్రి తన దేశం తన ప్రజలు క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థించి నిద్రపోతున్నాడు తుది నిద్రని తెలుసుకోలేకపోయాడు దుర్మార్గుడు రానే వచ్చాడు నిద్రపోతున్న మహారాజును తన అన్నని హత్య చేస్తాడా ఆ ఆ ఆ దారుణం నిర్దాక్షిణ్యంగా హత్య చేసాడు మహారాజు అంగరక్షకుడు కేకలకు లేచాడు మహారాజు అంగరక్షకుడు కేకలకు లేచాడు హంతకులు పారిపోతున్నారు రక్తంలో మునిగిన తన రాజును చూచి నిర్ఘాంతపోయాడు అంగరక్షకుని నివ్వే హత్య చేశావన్నాడు ఆ మాయకుడు చిక్కును పడ్డాడు మహారాజును రక్షించలేకపోయినా యువరాజు ప్రాణాలైనా కాపాడాలి పారిపోతున్నాడు హంతకులు వెంబడించారు కానీ లాభం లేకపోయింది అయితేనే ప్రజల్ని మోసం చేస్తున్నాడు మరొక పసిబిడ్డ నిండు ప్రాణం తీశాడు మహారాజు శవం ప్రక్కనే పడుకోబెట్టారు మహారాజును యువరాజును అంగరక్షకుడి హత్య చేసి పారిపోయాడని ప్రజల్ని నమ్మమంటాడు విచారం నటిస్తున్నాడు కానీ యువరాజు మరణించలేదు ప్రతీకారం కోసం పెరిగి పెద్దవాడవుతున్నాడు ఆడిన నాటకం చాలు ఆపండి ఏ మహారాజా నాటకం రక్తిగా లేదా లేదు విప్లవాన్ని రేకెత్తించే విషబీజాలు నాటుతున్నావు ఈ నాటకం దేశంలో విప్లవాన్ని అశాంతిని లేవదీస్తుంది ఇది కల్పిత నాటకం కాదు వాస్తవంగా జరిగిందే లోకానికి నిరూపించడానికి ప్రదర్శిస్తున్న నాటకం నాటకం రక్తికట్టే సమయంలో ఎందుకు ఆపుతావు ప్రతాప్ నీకు సంబంధించింది కానప్పుడు నువ్వెందుకు ఇంత కంగారు పడతావు అలా కాదు ఏదో దురుద్దేశంతో కుట్రతో ఈ నాటకం ఆడుతున్నాడు మళ్ళా అమాయకుండా అంటాడు మనమంతా వెర్రివాళ్ళం అనుకుంటున్నాడు అలా ఎందుకు అనుకుంటానండి వీరందరిలో మీరే ఈ నాటకాన్ని బాగా అర్థం చేసుకోగలిగారు సోదరులారా महाराज गार लागे मीरंता ये नाटकानी बागा अर्थं चेसुकोनी आनंदिंचालनी ना मनवि इक्कड नाटकं आडडानिकि वच्चावा विप्लवं लेवतीयडानिकि वच्चावा ओक द्रोहि राज्यकांक्ष चेत तन अन्ननु हत्य चेशाडु प्रजल्नि मोसं चेशाडु महाराज अय्याडु आ कथनु मे नाटकंगा प्रदर्शिस्ते अदि मीकु वर्तिस्तुंदि अनुकुंटुन्नारा वीळ्ळनि कैदु चेयंडि प्रताप एंटि रभसंत अतनु अनेदि సోదరుణ్ణి హత్య చేసే క్రూరులు కారువాళ్ళు సోదరులారా ఇప్పుడు మీ దేశ భవిష్యత్తును మీరే నిర్ణయించాలి అన్యాయాన్ని అక్రమాన్ని అంతమొందించి న్యాయాన్ని నెలకొల్పాలి ఏమిటా న్యాయం ఇంతవరకు నీ వాగుండు సహించి ప్రాణాలతో ఉంచినందుకు న్యాయం ఎందుక మహారాజును హత్య చేసినందుకు యువరాజు మరణించకపోయినా మరణించాడని ప్రకటించి దేశాన్ని మోసం చేసినందుకు నిద్రపోతున్న మహారాజును మాత్రం చంపగలిగాడు కానీ ఆ పసిపాప ఇంకా బతికే ఉంది నేనే ఆ పసిపాపను విజయుడు మహారాజును రాకుమారుణ్ణి చంపింది వల్లభుడేనని మీకు అందరికీ తెలుసు ఈ మాట నిజమా నీకు సాక్ష్యం ఎవరు నేను సాక్షి వల్లభుడు వల్లభుడు ద్రోహి నువ్వు ఇంకా బతికే ఉన్నావా అంత కూడా బ్రతికే ఉన్నా అపకారానికి ప్రతీకారం ఆనాటి అర్ధరాత్రి వేళ పరుల గంట పడకుండా మందిరంలో ప్రవేశించి మహారాజును చంపింది నువ్వానేనా పదవి కోసం దురాశతో పసిపాప ప్రాణాలను తీయడానికి ప్రయత్నించింది నువ్వానేనా పెద్దలంతా వినండి ఇదిగో విజయుడు చనిపోయిన మన మహారాజు కుమారుడు అడవుల్లో అజ్ఞాతంగా పెంచబడిన ఆనాటి పసిబిడ్డే నేటి యువకుడు నీవు మా అన్న కుమారుడివా ప్రతాప్ వద్దు Thank you.
వల్లభుడు ప్రభు భక్తి పరాయణుడు దేశం కోసం ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన మహా త్యాగి చింతి నాయన చింతి వద్దు చంద్ర ఏంటి అఘాయిత్యం విజయుడు నిర్దోషి అపరాధం విజయ 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 నన్ను క్షమించు భగవంతుడే క్షమిస్తాడు గతాన్ని మర్చిపోదాం మహారాణి చంద్ర నీకు పశ్చాత్తాపం పరిహారం వీరిద్దరి కళ్యాణం నీ చేతి మీదుగా చేసి ఆశీర్వదించి అంతే అవును విదే రాజేశ్వరి తసమే మనకోయి జీవనమే ఇక హాయి Thank you.